హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా కియా సోనెట్ మేలో ఒక ఫేస్ లిఫ్ట్ లాంచ్ చేసింది. ఈ ఫేస్ లిఫ్ట్లో కొన్ని వేరియంట్స్ని యాడ్ చేసింది. ఆల్రెడీ ఉన్న వేరియంట్స్లో కొన్ని కొత్త ఫీచర్స్ని యాడ్ చేసింది. సో పర్టికులర్గా ఈ వీడియోలో కియా సోనెట్ HTX డీజిల్ మాన్యువల్ వెర్షన్లో ఏమేమి ఫీచర్స్ యాడ్ చేశారో చూద్దాం. సో టోటల్గా ఈ ఫేస్ లిఫ్ట్ వల్ల 30,000 యాడ్ అయింది ఈ వేరియంట్లో. అండ్ ఈ 30,000కి 4 మెయిన్ ఫీచర్స్ యాడ్ చేశారు. ఫస్ట్ అండ్ మెయిన్ ఫీచర్, క్రిస్టల్ కట్ అలాయ్ వీల్స్ ఇచ్చాడు ఫేస్ లిఫ్ట్ తర్వాత. ఇనీషియల్గా స్టీల్ వీల్స్ ఉండేవి. సో మనకి క్రిస్టల్ కట్ అలాయ్ వీల్ వస్తుంది విత్ సిల్వర్ క్యాప్. GTX లో అయితే రెడ్ క్యాప్ ఉంటుంది. అలాయ్ వీల్స్ వలన కార్కు మంచి స్పోర్టీ లుక్ వస్తుంది. అది కాకుండా పెర్ఫార్మెన్స్లో కొంచెం ఇంక్రీజ్ ఉంటుంది. ఎందుకు అంటే ఇది స్టీల్ వీల్స్తో కంపేర్ చేసుకుంటే వెయిట్ కొంచెం తక్కువ ఉండడం వల్ల రఫ్ రోడ్స్ మీద అది వెళ్తున్నప్పుడు స్మూత్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ మైలేజ్లో కూడా స్లైట్ ఇంక్రీజ్ ఉంటుంది. కాకపోతే దీంతో ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. అది ఏంటి అంటే ఇది కొంచెం డెలికేట్గా ఉండడం వల్ల బెండ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ చేంజ్, లోగో చేంజ్ చేశాడు. సో ఇనీషియల్గా బాడీలో కొంచెం లోపలికి బెండ్ అయ్యి ఉండి దాని మీద ప్లేట్తో స్టిక్ చేసేవాడు. ఇప్పుడు సిల్వర్ ఫినిష్తో జస్ట్ బాడీ ప్లెయిన్ బాడీ మీదే స్టిక్ చేశాడు. సో దానికంటే ఇది కొంచెం లుక్ ట్రెండీగా ఉంది. సో ఇవి మొత్తం 5 ప్లేసెస్లో చేంజ్ అయ్యింది. ఒకటి ఫ్రంట్ బోనెట్ పైన అండ్ కీ పైన కూడా లోగో చేంజ్ అవుతుంది. నెక్స్ట్ స్టీరింగ్ మీద కూడా లోగో మనకు చేంజ్ అవుతుంది. అండ్ టైర్లో కూడా లోగో చేంజ్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకు లోగో చేంజ్ అవుతుంది. థర్డ్ చేంజ్, బ్యాక్ డోర్కి సన్షీడ్ కర్టెన్స్ ఇచ్చాడు. మాన్యువల్గా ఆపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ చేంజ్, కొన్ని సేఫ్టీ ఫీచర్స్ యాడ్ చేశాడు. హిల్ అసిస్ట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ అండ్ బ్రేక్ అసిస్టెన్స్. హిల్ అసిస్ట్ కంట్రోల్ కార్ని అప్ రోడ్స్ మీద డ్రైవ్ చేసేటప్పుడు బాగా హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఘాట్ రోడ్స్ మీద అండ్ మాల్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మనం కారు జనరల్గా అప్పుడప్పుడు ఆపాల్సి వస్తుంది మధ్యలో. ఈ టైంలో మనం కార్ని మళ్ళీ అగైన్ ఫ్రంట్కి మూవ్ చేయాలి అంటే లెగ్ని బ్రేక్ మీద నుంచి యాక్సిలరేటర్ మీదకి మూవ్ చేసే టైంలో కారు జనరల్గా బ్యాక్ వచ్చేస్తుంది. సో హిల్ అసిస్ట్ కంట్రోల్ ఈ టైంలో ఒక 3-4 సెకండ్స్ హోల్డ్ చేస్తుంది బ్యాక్ రానివ్వకుండా. సో ఆ టైంలో మనం ముందుకు వెళ్ళడానికి బాగా హెల్ప్ అవుతుంది ఈ ఫీచర్. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, కార్ స్టీరింగ్ కంట్రోల్ కంప్లీట్గా లాస్ అయ్యి వియర్డ్గా మూవ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా బ్రేక్స్ని అప్లై చేస్తుంది. సో బ్రేక్ అసిస్టెన్స్, మనం ఎప్పుడైనా ఎమర్జెన్సీ స్టాప్ చేసినప్పుడు కార్ బ్రేక్ని కంప్లీట్గా పుష్ చేయకపోతే అది రిమైనింగ్ కూడా పుష్ చేసి ABS ని ఎనేబుల్ అయ్యేటట్ చేస్తుంది. ABS అండ్ ESP అండ్ బ్రేక్ అసిస్టెంట్ వల్ల దీనికి వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. సో మనం ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి మనం 100 స్పీడ్ ఎక్కువగా వెళ్తే ఎవరు ఏం చేయలేరు. ఈ కంట్రోల్స్ అన్నీ మనకి 80-60 స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా అప్లై అవుతాయి. HTX వేరియంట్లో ట్రాక్షన్ కంట్రోల్, ప్యాడిల్ షిఫ్టర్స్ అండ్ మల్టీ డ్రైవ్ మోడ్స్ కూడా యాడ్ చేశారు. బట్ అవి పెట్రోల్ DCT వెర్షన్ అండ్ డీజిల్ ఆటోమేటిక్ వెర్షన్లోనే అవైలబుల్లో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటే కొత్తగా కారు కొనాలనుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.